हेलो फ्रेंड्स, वेलकम टू जीपी इंग्लिश ग्रामर। दिस इज जीपी यादव, टीचर ऑफ इंग्लिश। इन दी प्रीवियस वीडियो वी लर्नड अबाउट व्हाट इज वॉइस एंड एक्टिव वॉइस एंड पैसिव वॉइस इन सिंपल प्रेजेंट टेंस। इन दिस वीडियो वी आर गोइंग टू लर्न अबाउट हाउ टू चेंज ए सेंटेंस फ्रॉम एक्टिव वॉइस इनटू पैसिव वॉइस इन सिंपल पास्ट टेंस इन डिटेल। डियर फ्रेंड्स, ई वीडियो लो मनमु ఒక వాక్యాన్ని యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్ లోకి సింపుల్ పాస్ట్ టెన్స్ లో ఎలా మార్చాలో మనం తెలుసుకుందాం। ఒక వాక్యాన్ని యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్ లోకి మార్చడానికి ఈ క్రింద ఇచ్చినటువంటి స్ట్రక్చర్ గమనించినట్లయితే ఆబ్జెక్ట్ ప్లస్ వాజ్ ప్లస్ వర్ ప్లస్ వి3 ప్లస్ బై ప్లస్ సబ్జెక్ట్। ఈ స్ట్రక్చర్ యొక్క సహాయంతో మనము ఒక వాక్యాన్ని చేంజ్ చేయొచ్చు। కింద ఈ సెంటెన్స్ ని మనం గమనించినట్లయితే సీతా sang a song। వాక్యాన్ని మనము చూసిన వెంటనే సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ గా గుర్తించాలి। సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ గా గుర్తించిన తర్వాత ఇచ్చినటువంటి సెంటెన్స్ ఏ టెన్స్ లో ఉందో మనము గమనించాలి। ఏ టెన్స్ లో ఉందో మనం గుర్తించాలంటే ఆ వాక్యంలోని వర్బును గమనించాలి। ఇక్కడ వర్బ్ ఏముంది వాక్యంలో sang। sang అనేటువంటి వర్బ్ సెకండ్ ఫామ్ లో ఉంది కాబట్టి అంటే పాస్ట్ టెన్స్ లో ఉంది కాబట్టి దీనికి ఫస్ట్ ఫామ్ ఏంటి sing sang sung। sang అనేటువంటి వర్బ్ సెకండ్ ఫామ్ కాబట్టి వాక్యంలో వర్బ్ రెండో రూపంలో ఉన్నట్లయితే సెకండ్ ఫామ్ లో ఉన్నట్లయితే ఆ సెంటెన్స్ అంతా కూడా మనము సింపుల్ పాస్ట్ టెన్స్ లో ఉందని మనం గమనించాలి। కాబట్టి టెన్స్ మనం గుర్తించాం కాబట్టి ఇంకా ఆన్సర్ చేయడం చాలా సులభం అవుతుంది। నెక్స్ట్ ఇక్కడ ఇచ్చినటువంటి ఆబ్జెక్ట్ ఏ సాంగ్, ఏ సాంగ్, ఏ సాంగ్ అనేటువంటిది ప్యాసివ్ వాయిస్ లో మార్చేటప్పుడు మనము యాక్టివ్ వాయిస్ లో ఉండేటువంటి ఆబ్జెక్ట్ ఏ సాంగ్ ప్యాసివ్ వాయిస్ లో సబ్జెక్ట్ గా మారుతుంది। కాబట్టి ఇక్కడ ఏ సాంగ్ అనేటువంటిది ప్యాసివ్ వాయిస్ లో సబ్జెక్ట్ అయ్యింది। కాబట్టి ఇది సింగులర్ అయితే మనం సింపుల్ పాస్ట్ టెన్స్ లో వాజ్, ఇక్కడ ప్లూరల్ గా ఉంటే సింపుల్ పాస్ట్ టెన్స్ లో వర్బ్ ను మనము హెల్పింగ్ వర్బ్ ను చూస్ చేసుకుంటాం। కాబట్టి ఏ సాంగ్ వాజ్। నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి వర్బ్ ప్యాసివ్ వాయిస్ లో వర్బ్ వెళ్ళప్పుడు థర్డ్ ఫామ్ లోనే ఉండాలి, అంటే వి3 లో ఉండాలి, పాస్ట్ పార్టిసిపల్ లో ఉండాలి। కాబట్టి sang కు పాస్ట్ పార్టిసిపల్ ఫామ్ ఏంటంటే sung। కాబట్టి ఏ సాంగ్ వాజ్ సంగ్, వి3 తర్వాత బై అనే ప్రిపోజిషన్ ను మనము ఉపయోగిస్తాము। కొన్ని సందర్భాల్లో బై ను ఉపయోగించము, ఆ విషయాన్ని మనం నెక్స్ట్ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం। నెక్స్ట్ సీత, సబ్జెక్ట్ కమ్స్ అట్ ది ఎండ్ ఆఫ్ ది సెంటెన్స్. కాబట్టి మనకి ఇక్కడ సీత sang a song అనేటువంటిది యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ ఏ సాంగ్ వాజ్ సంగ్ బై సీత, ఇది ప్యాసివ్ వాయిస్. మరి ఇక్కడ చాలా మందికి వచ్చేటువంటి డౌట్ ఏంటంటే ఏ సాంగే మనకు ఆబ్జెక్ట్ అని ఎలా తెలుసుకుంటాము అనే దానికి మనం ఇక్కడ రెండు క్వశ్చన్లు మనం ఫ్రేమ్ చేసుకుంటే దానికి ఆన్సర్ వస్తే దాన్ని మనము ఆబ్జెక్ట్ గా గుర్తిస్తాం। అవి ఏంటంటే హూమ్, వాట్. హూమ్ తో మనం క్వశ్చన్ వేద్దాం, హూమ్ డిడ్ సీతా సింగ్, సీత ఎవరిని పాడుతుంది, దేర్ ఇస్ నో ఆన్సర్. నెక్స్ట్ వాట్ తో క్వశ్చన్ ఫ్రేమ్ చేద్దాం, వాట్ డిడ్ సీతా సింగ్, సీత ఏమి పాడుతుంది, ఏ సాంగ్. కాబట్టి ఇక్కడ హూమ్ రెఫర్స్ టు పర్సన్స్, వాట్ రెఫర్స్ టు థింగ్స్। కాబట్టి మనం వాట్ తో క్వశ్చన్ ఫ్రేమ్ చేసిన తర్వాత ఏ సాంగ్ అనేటువంటి ఆన్సర్ మనకు ఆబ్జెక్ట్ గా ఉంది కాబట్టి ప్యాసివ్ వాయిస్ లో సబ్జెక్ట్ గా మనము తీసుకొని సెంటెన్స్ ను పూర్తి చేయాలి। కాబట్టి ఈ విధంగా మనము యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్ కు ఒక వాక్యాన్ని సులభంగా చేంజ్ చేయొచ్చు। రెండో వాక్యాన్ని మనం గమనించినట్లయితే రాజు సోల్డ్ కంప్యూటర్స్, ఇక్కడ రాజు ఈజ్ ద సబ్జెక్ట్, సోల్డ్ వర్బ్, కంప్యూటర్ సబ్జెక్ట్।
కాబట్టి టెన్స్ సింపుల్ పాస్ట్ టెన్స్. సింపుల్ పాస్ట్ టెన్స్ అని మనం ఎలా కనుక్కున్నామంటే సోల్డ్. దీనికి ఫస్ట్ ఫామ్ ఏమిటంటే V1 ఏంటంటే సెల్ సోల్డ్ సోల్డ్. కాబట్టి ఇక్కడ మనకు సోల్డ్ V2 సోల్డ్ V3 అనేది మనకు ఇక్కడ ఉంది. కానీ చాలామందికి సందేహం ఏంటంటే సోల్డ్ తర్వాత V3 కూడా సోల్డే కదా, మరి మనం ఎలా గుర్తించాలంటే, కాబట్టి ఇక్కడ V3 కావాలంటే దీని ముందు హెల్పింగ్ వర్బ్ ఉన్నప్పుడు మాత్రమే అది V3 అవుతుంది. ఈ సోల్డ్ అనేటువంటి వర్బ్ అలోనుగా ఉంటే ఇది V2నే ఉంటుంది. కాబట్టి ఇది V2లో ఉంది, ఈ సెంటెన్స్ అంతా సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంది. మనకు టెన్స్ను ఐడెంటిఫై చేసిన తర్వాత ఇంకా మనకి ఇక్కడ ఉండేటువంటి యాక్టివ్ వాయిస్లో ఉండేటువంటి ఆబ్జెక్ట్ ప్యాసివ్ వాయిస్లో సబ్జెక్టుగా మారుతుంది. ఇది ప్లూరల్ కాబట్టి మనము వర్బ్ తీసుకున్నాం. కాబట్టి ఇక్కడ ఉండేటువంటి వర్బ్ V3లో అంటే పాస్ట్ పార్టిసిపల్లోకి మార్చుకోవాలి కాబట్టి సోల్డ్, తర్వాత బై, నెక్స్ట్ తర్వాత యాక్టివ్ వాయిస్లో ఉండేటువంటి సబ్జెక్టు ప్యాసివ్ వాయిస్లో ఆబ్జెక్టుగా మారుతుంది. అంటే రైట్ ఆన్సర్ ఈజ్ ఇన్ ప్యాసివ్ వాయిస్, కంప్యూటర్స్ వర్ సోల్డ్ బై రాజు. అంటే రాజు కంప్యూటర్స్ కొన్నాడు, కంప్యూటర్స్ రాజు చేత కొనబడినవి అని మనకు తెలుగులో పూర్తిగా అర్థం వస్తుంది. ఇక్కడ ఆర్కే నారాయణ రోడ్ ద గైడ్, ఇక్కడ కూడా పై రెండు వాక్యాల మాత్రమే మనము ది గైడ్ సబ్జెక్ట్ ఇది సింగులర్ కాబట్టి మనం వాజ్ తీసుకున్నాం. ది గైడ్ వాజ్ V3 ఫామ్ ఆఫ్ రోట్ రిటర్న్ బై నారాయణ. సో ద రైట్ ఆన్సర్ ఈజ్ ఇన్ ప్యాసివ్ వాయిస్, ద గైడ్ వాజ్ రిటర్న్ బై ఆర్కే నారాయణ. నెక్స్ట్ లుక్ అట్ ది ఫోర్త్ ఎగ్జాంపుల్, కొలంబస్ డిస్కవర్డ్ అమెరికా. సో హియర్ అమెరికా, దిస్ ఈజ్ ద ఆబ్జెక్ట్. సో వాజ్ హెల్పింగ్ వర్బ్, డిస్కవర్డ్ పాస్ట్ పార్టిసిపల్ ఫామ్, బై ప్రిపోజిషన్, కొలంబస్ సబ్జెక్ట్. అమెరికా వాజ్ డిస్కవర్డ్ బై కొలంబస్, దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ లుక్ అట్ ది ఫిఫ్త్ వన్, ఐ చెక్డ్ మై వ్యాలెట్. మై వ్యాలెట్ ఈజ్ ఇట్ సింగులర్, హెల్పింగ్ వర్బ్ ఈజ్ వాజ్. మై వ్యాలెట్ వాజ్ చెక్డ్ బై మీ, యాక్టివ్ వాయిస్లో ఉండేటువంటి ఐ ప్యాసివ్ వాయిస్లో మీగా చేంజ్ అవుతుంది. సో రైట్ ఆన్సర్ ఈజ్ మై వ్యాలెట్ వాజ్ చెక్డ్ బై మీ. లుక్ అట్ ది ఫైనల్ ఎగ్జాంపుల్, కానే అటెండెడ్ ఏ మీటింగ్. కానే సబ్జెక్ట్, అటెండెడ్ వర్బ్, మీటింగ్ ఆబ్జెక్ట్. సో ఇన్ ప్యాసివ్ వాయిస్లో ఎక్కడ ఉండేటువంటి ఆబ్జెక్టు యాక్టివ్ వాయిస్లో సబ్జెక్టుగా వస్తుంది కాబట్టి ఏ మీటింగ్ వాజ్ అటెండెడ్ బై కానే. ఓకే ఫ్రెండ్స్, సింపుల్ పాస్ట్ టెన్స్ను ప్రపంచంలోనే 98% దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. మనము టెన్సెస్ అనేటువంటి వీడియోలో మీకు దీని గురించి చాలా వివరంగా వివరిస్తాను. అందుకోసమని మనకు సింపుల్ పాస్ట్ టెన్స్ 10th క్లాస్లో కానీ ఇంటర్లో కానీ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో కూడా ఎక్కువగా మనం ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లు గమనించినట్లయితే సింపుల్ పాస్ట్ టెన్స్నే మనకు ఎక్కువగా ఎగ్జామినేషన్లో అడుగుంటారు. కాబట్టి మనం దీన్ని ఈ వీడియో కనుక మీరు పూర్తిగా చూసినట్లయితే మీకు నీట్గా అర్థమవుతుంది. కాబట్టి ఇక్కడ మనకు సింపుల్ పాస్ట్ టెన్స్లోనే డబుల్ ఆబ్జెక్ట్స్ ఇన్ ప్యాసివ్ వాయిస్, అంటే ఒక వాక్యము యాక్టివ్ వాయిస్లో నుంచి ప్యాసివ్ వాయిస్లోకి మనం మార్చాలంటే వాక్యంలో డబుల్ ఆబ్జెక్ట్స్, రెండు ఆబ్జెక్టులు ఉన్నప్పుడు మనం ఎలా మార్చాలి. చాలామంది విద్యార్థులు దీన్ని డిఫికల్ట్గా అంటే కొద్దిగా కష్టంగా భావిస్తూ ఉంటారు. నేను మీకు దీన్ని క్లియర్గా ఇక్కడ వివరిస్తాను. కాబట్టి డబుల్ ఆబ్జెక్ట్స్ మనం మార్చాలంటే ఈ వాక్యాన్ని మీరు గమనించినట్లయితే ఇక్కడ ఉండేటువంటి వాక్యాన్ని షీ గేవ్ మీ ఏ బుక్, షీ గేవ్ మీ ఏ బుక్, ఇక్కడ షీ సబ్జెక్ట్, గేవ్ వర్బ్, ఇక్కడ మీ ఏ బుక్ ఉంది. ఈ సెంటెన్స్లో రెండు ఆబ్జెక్టులు ఉన్నాయి. మరి ఈ రెండు ఆబ్జెక్టులు ఏంటో మనం తెలుసుకుంటే దీన్ని యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్లోకి ఈజీగా మనం మార్చేదానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ మీ ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్, ఏ బుక్ డైరెక్ట్ ఆబ్జెక్ట్. మరి వాట్ ఆర్ ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్స్? ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్స్ ఆల్వేస్ రెఫర్స్ టు పర్సన్స్, డైరెక్ట్ ఆబ్జెక్ట్స్ ఆల్వేస్ రెఫర్స్ టు థింగ్స్. మరి ఏంటి ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్స్ అంటే? ఏంటంటే మీ, అజ్, హిమ్, హర్, దెమ్, ఎనీ నేమ్, వీటిని ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్స్ అంటారు. వ్యక్తులకు సంబంధించినటువంటి ఆబ్జెక్ట్ని ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అంటారు. ఇవి ఏ బుక్, ఏ టేబుల్, ఏ చైర్,
ए गिफ्ट इयरिंग सो दीस आर कॉल्ड इनडायरेक्ट डायरेक्ट ऑब्जेक्ट्स इप्पुडु मनमु डायरेक्ट ऑब्जेक्ट नि तीसुकोनि मनम एक्टिव वॉइस नुंचि पैसिव वॉइस लेकि मार्चोच्चु इनडायरेक्ट ऑब्जेक्ट नि तीसुकोनि एक्टिव वॉइस नुंचि मनम पैसिव वॉइस लेकि मार्चोच्चु मरि एला मनमु चेंज चेयालनेटुवंटि विषयान्नि मनं गमनिस्तां कानी మీరు కన్ఫ్యూజ్ కాకుండా ఉండే దానికోసం నేను ఇక్కడ డైరెక్ట్ ఆబ్జెక్ట్ తో మనం చేస్తే ఎలా చేయాలని ఇక్కడ ఒక స్ట్రక్చర్ మీకు వివరంగా ఇచ్చాను ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్స్ తో మీరు ఒక వాక్యాన్ని యాక్టివ్ వాయిస్ నుంచి పాసివ్ వాయిస్ కు మార్చాలంటే ఎలా చేయాలని ఇక్కడ కూడా మీకు ఒక స్ట్రక్చర్ క్లియర్ గా ఇచ్చాను ఇప్పుడు మనము డైరెక్ట్ ఆబ్జెక్ట్ నుంచి ఎలా పాసివ్ వాయిస్ లోకి వాక్యాన్ని చేంజ్ చేయాలనో మనం చూద్దాం ఇక్కడ మనము ఏ బుక్ అనేటువంటిది డైరెక్ట్ ఆబ్జెక్ట్ యాక్టివ్ వాయిస్ లో ఉండేటువంటి డైరెక్ట్ ఆబ్జెక్ట్ అయినటువంటి ఈ బుక్ ను పాసివ్ వాయిస్ లో మనం సబ్జెక్ట్ గా తీసుకున్నాము తర్వాత ఇది ఏ టెన్స్ లో ఉందంటే సింపుల్ పాస్ట్ టెన్స్ లో ఉంది సింపుల్ పాస్ట్ టెన్స్ లో ఉందని మనం ఎలా గమనించామంటే గేవ్ అనేటువంటిది సెకండ్ ఫామ్ ఆఫ్ ది వర్బ్ దీనికి ఫస్ట్ ఫామ్ ఏంటి వి1 ను గివ్ గేవ్ గివెన్ కాబట్టి ఇది సింపుల్ పాస్ట్ టెన్స్ లో ఉంది కాబట్టి యాక్టివ్ వాయిస్ లో ఉండేటువంటి ఆబ్జెక్ట్ పాసివ్ వాయిస్ లో సబ్జెక్ట్ సింగులర్ కాబట్టి మనము వాజ్ అనేటువంటి హెల్పింగ్ వర్బ్ ను చూస్ చేసుకోవడం జరిగింది కాబట్టి ఏ బుక్ వాస్ దీనికి గేవ్ అనేటువంటి దానికి v3 గివెన్ ఏ బుక్ వాస్ గివెన్ ఈ v3 తర్వాత 2 అనేటువంటి ప్రిపోజిషన్ తీసుకొని తర్వాత ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ మీ ఒకవేళ ఇక్కడ as ఉంటే as him ఉంటే him her ఉంటే her దెమ్ ఉంటే దెమ్ రాజు ఉంటే రాజు ఇలా టూ తర్వాత ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ ని తీసుకున్న తర్వాత బై షీ చేంజ్డ్ యాజ్ హర్ ఈ విధంగా మనము పాసివ్ వాయిస్ లోకి మార్చాలి ఇప్పుడు మనము పాసివ్ వాయిస్ లో స్ట్రక్చర్ మనం గమనించినట్లయితే ఫస్ట్ డైరెక్ట్ ఆబ్జెక్ట్ ఏ బుక్ తీసుకున్నాం తర్వాత హెల్పింగ్ వర్బ్ ని చూస్ చేసుకోవాలంటే బేస్డ్ ఆన్ టెన్స్ ఇది సింపుల్ పాస్ట్ టెన్స్ లో ఉంది కాబట్టి మనము వాజ్ అనేటువంటి హెల్పింగ్ వర్బ్ ని చూస్ చేసుకున్నాం తర్వాత v3 తర్వాత 2 తర్వాత ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ ఇక్కడ మీ ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ బై ప్లస్ హర్ సో ద రైట్ ఆన్సర్ ఇస్ ఇన్ పాసివ్ వాయిస్ ఏ బుక్ వాజ్ గివెన్ టు మీ బై హర్ సో దిస్ ఇస్ ద డైరెక్ట్ ఆబ్జెక్ట్ తీసుకొని మనం ఎలా చేయొచ్చు ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ తో మనం ఎలా చేయాలంటే ఫస్ట్ మనకు యాక్టివ్ వాయిస్ లో ఉండేటువంటి మీ పాసివ్ వాయిస్ లో సబ్జెక్ట్ గా అయినప్పుడు మీ ఐ అవుతుంది అజ్ ఉంటే వి అవుతుంది హిమ్ ఉంటే హి అవుతుంది హర్ ఉంటే షి అవుతుంది దెమ్ ఉంటే దే అవుతుంది రాజు ఉంటే రాజునే ఉంటుంది కాబట్టి ఇక్కడ మీ ఏంగా చేంజ్ అయ్యింది పాసివ్ వాయిస్ లో ఐ గా చేంజ్ అయ్యింది ఐ ఉన్నప్పుడు ఇది ఎందులో ఉంది సింపుల్ పాస్ట్ టెన్స్ లో ఉంది కాబట్టి మనము హెల్పింగ్ వర్బ్ ను వాజ్ గా తీసుకున్నాం v3 ఫామ్ గివెన్ ఐ వాజ్ గివెన్ v3 తర్వాత ఇంతకుముందు అయితే మనము 2 ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ తీసుకున్నాం ఇప్పుడు డైరెక్ట్ గా v3 తర్వాత డైరెక్ట్ ఆబ్జెక్ట్ ను మనం తీసుకుంటాం కాబట్టి ఏ బుక్ బై హర్ ఐ వాజ్ గివెన్ ఏ బుక్ బై హర్ దీన్ని మనము ఇక్కడ ఇచ్చినటువంటి స్ట్రక్చర్ ని గనుక చూసినట్లయితే ఫస్ట్ ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ ఐ తీసుకోవడం జరిగింది హెల్పింగ్ వర్బ్ వాజ్ ఎందుకంటే సింపుల్ పాస్ట్ టెన్స్ ఉంది గేవ్ కు v3 గివెన్ తర్వాత డైరెక్ట్ ఆబ్జెక్ట్ ఏ బుక్ బై హర్ సో ఐ వాజ్ గివెన్ ఏ బుక్ బై హర్ మనం ఇక్కడ షీ గేవ్ మీ బుక్ అంటే ఆమె నాకు ఒక పుస్తకం ఇచ్చింది ఏ బుక్ వాజ్ గివెన్ టు మీ బై హర్ ఈ పుస్తకాన్ని ఆమె చేత నేను తీసుకోబడాను అని వస్తుందన్నమాట ఇలా మనకు రెండో ఎగ్జాంపుల్ మనం గనక గమనించినట్లయితే రాజు టాట్ అస్ ఇంగ్లీష్ ఇక్కడ ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ ఏంటి అజ్ డైరెక్ట్ ఆబ్జెక్ట్ ఏంటి ఇంగ్లీష్ వర్బ్ ఏంటి టాట్ సబ్జెక్ట్ రాజు ఫస్ట్ మనం వాక్యాన్ని చూసిన వెంటనే మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు రాజు సబ్జెక్ట్ టాట్ వర్బ్ అజ్ ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ ఇంగ్లీష్ డైరెక్ట్ ఆబ్జెక్ట్ మనము డైరెక్ట్ ఆబ్జెక్ట్ తో తీసుకొని ఆన్సర్ రాస్తే ఫస్ట్ డైరెక్ట్ ఆబ్జెక్ట్ ఇంగ్లీష్ ఇది సింగులర్ కాబట్టి వాజ్ v3 టాట్ తర్వాత 2 అస్ బై రాజు ఇంగ్లీష్ వాజ్ టాట్ టు 2 అస్ బై రాజు అదే విధంగా మనం ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అయితే ఇక్కడ ఉన్నటువంటి అజ్ పాసివ్ వాయిస్ లో సబ్జెక్ట్ గా మారినప్పుడు వి అవుతుంది
we వచ్చినప్పుడు వాక్యం సింపుల్ పాస్ట్ టెన్స్ లో ఉంది కాబట్టి మనం హెల్పింగ్ వర్బ్ ను వర్ వి వర్ వి 3 ఫామ్ టీచ్ టాట్ 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 డైరెక్ట్ ఆబ్జెక్ట్ ఇంగ్లీష్ బై రాజు వి వర్ టాట్ ఇంగ్లీష్ బై రాజు రాజు మనకు ఇంగ్లీష్ బోధించాడు ఇంగ్లీష్ రాజు చేత మనం బోధించబడాము కాబట్టి ఇట్లా మనకు ఈ విధంగా డైరెక్ట్ ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ ఇచ్చినప్పుడు మనము డైరెక్ట్ ఆబ్జెక్ట్ తీసుకొని మనం ఆన్సర్ రాయొచ్చు ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ తీసుకొని రాయొచ్చు కాదంటే డైరెక్ట్ ఆబ్జెక్ట్ తీసుకొని మనం ఆన్సర్ రాస్తే ఈజీగా ఉంటుంది ఇది ఈ మధ్య 10th క్లాస్ ఎగ్జామినేషన్ లో మనం ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ లను గమనించినట్లయితే మనకు ఎక్కువగా అడుగుతున్నారు కాబట్టి దీని మీద మీరు దృష్టి పెట్టినట్లయితే ఈజీగా మీరు ఎగ్జామినేషన్ లో ఆన్సర్ కరెక్ట్ గా చేయొచ్చు మరి ఎగ్జామినేషన్ లో ఎలా ఇస్తారు మనం ఎలా చేయాలి అనే దానికి మీరు ఇక్కడ చూసినట్లయితే చేంజ్ ది ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఇంటూ ప్యాసివ్ వాయిస్ అనేటువంటి ఒక హెడ్డింగ్ మనకి ఇస్తారు దాని కింద ఎలా ఇస్తారు కాదంటే మనము ఇప్పుడు సింపుల్ పాస్ట్ టెన్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి నేను ఈ కింద వర్క్ షీట్ లో అన్ని సింపుల్ పాస్ట్ టెన్స్ ఇచ్చాను ఎందుకంటే మీకు ఒక్కొక్క టెన్స్ క్లియర్ గా అర్థమైతే మళ్ళా కన్ఫ్యూజ్ కాకుండా ఏన్ని వాక్యాలైనా చేస్తారనేటువంటి ఉద్దేశంతో మీకు అన్ని కూడా సింపుల్ పాస్ట్ టెన్స్ ఇచ్చాను కాబట్టి మీరు ఇక్కడ ఈజీగా ఆన్సర్ చేయొచ్చు కానీ మనకు పబ్లిక్ ఎగ్జామినేషన్ లో చేంజ్ ది ఫాలోయింగ్ సెంటెన్స్ ఇంటూ ప్యాసివ్ వాయిస్ అని ఇస్తారు ఇలా ఒక సెంటెన్స్ ఇస్తే ఫస్ట్ దాన్ని చూసిన వెంటనే మనం సబ్జెక్టు వర్బ్ ఆబ్జెక్ట్ గా గుర్తించాలి తర్వాత మనము ఏ టెన్స్ లో ఉందో కనుక్కోవాలి ఏ టెన్స్ లో ఉందో కనుక్కోవాలంటే మనం వర్బ్ ఎందులో ఉందో చూసుకోవాలి ఫస్ట్ ఫామా సెకండ్ ఫామా థర్డ్ ఫామా అంటే V1 నా V2 నా V3 నా కాబట్టి ఇది V2 లో ఉంది కాబట్టి ఈ సెంటెన్స్ అంతా సింపుల్ పాస్ట్ టెన్స్ అనుకుంటాం టెన్స్ ఐడెంటిఫై చేసిన తర్వాత మనకు ఆల్మోస్ట్ ఆల్ మనకు ఆన్సర్ తెలిసిపోయినట్టే ఉంటుంది కాదంటే మెజారిటీ లర్నర్స్ ఎక్కడ ఇబ్బంది పడుతుంటారంటే టెన్స్ ఏదో కనుక్కోలేకనే వర్బుకు ఫస్ట్ ఫామ్ సెకండ్ ఫామ్ థర్డ్ ఫామ్ తెలుసుకోలేకనే ఇబ్బంది పడుతూ ఉంటారు ఇందుకోసం మీకు నెక్స్ట్ వీడియోలో నేను చాలా క్లియర్గా వర్బ్స్ గురించి చెప్పాను ఆ వీడియోని మీరు గమనించినట్లయితే ఈ సమస్య కూడా మీకు ఉండదన్నమాట సో కాబట్టి ఇక్కడ ఈ వాక్యంలో పాండవాస్ యాక్టివ్ వాయిస్లో ఉండేటువంటి ఆబ్జెక్ట్గా ఉండేటువంటి పాండవాసు సబ్ ప్యాసివ్ వాయిస్లో మనం సబ్జెక్టుగా తీసుకుంటాం పాండవాస్ ఈజ్ ఇట్ సింగులర్ ఫ్లోరల్ ఇట్ ఈస్ సర్టన్లీ ఫ్లోరల్ సో ఇది ప్యాసివ్ వాయిస్ ఇది సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంది కాబట్టి పాండవాస్ హెల్పింగ్ వర్బ్ ఏది తీసుకుంటాం వర్ పాండవాస్ వర్ V3 ఫామ్ హెల్ప్డ్ బై కృష్ణ ద రైట్ ఆన్సర్ ఈజ్ పాండవాస్ వర్ హెల్ప్డ్ బై కృష్ణ నెక్స్ట్ లుక్ అట్ ది సెకండ్ సెంటెన్స్ సురేష్ బ్రోక్ ద టాయ్ ఈజ్ ఇట్ సింగులర్ ద రైట్ హెల్పింగ్ వర్బ్ వాజ్ ద టాయ్ వాజ్ ద V3 ఫామ్ ఆఫ్ బ్రోక్ బ్రోకన్ ద టాయ్ వాజ్ బ్రోకన్ బై సురేష్ లుక్ అట్ ది థర్డ్ ఎగ్జాంపుల్ ఐ రిసీవ్డ్ ద లెటర్ వాజ్ రిసీవ్డ్ బై మీ లుక్ అట్ ది ఫోర్త్ ఎగ్జాంపుల్ దే గేవ్ అస్ నైస్ ప్రెజెంట్స్ సో ఈ వాక్యాన్ని చూసినట్లయితే మనం ఫస్ట్ 3 చాలా ఈజీగా చేంజ్ చేయగలిగినాం ఇక్కడ రెండు ఆబ్జెక్ట్లు ఉన్నాయి దే సబ్జెక్ట్ గేవ్ వర్బ్ అజ్ ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ నైస్ ప్రెజెంట్స్ డైరెక్ట్ ఆబ్జెక్ట్స్ ఇప్పుడు మనము నైస్ ప్రెజెంట్స్ను మనము డైరెక్ట్ ఆబ్జెక్ట్ను ప్యాసివ్ వాయిస్లో సబ్జెక్టుగా తీసుకున్నాం నైస్ ప్రెజెంట్స్ వాక్యం సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంది కాబట్టి నైస్ ప్రెజెంట్స్ వర్ గివన్ టు అస్ బై దెమ్ వన్స్ అగైన్ ఐ విల్ టెల్ యూ నైస్ ప్రెజెంట్స్ ఇక్కడ హెల్పింగ్ వర్బ్ వర్ తర్వాత నైస్ ప్రెజెంట్స్ వర్ గివన్ తర్వాత టూ ప్లస్ ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్స్ నైస్ ప్రెజెంట్స్ వర్ గివన్ టు అస్ బై దెమ్ దీన్ని మనము ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ని తీసుకొని చేస్తే అజ్ ఇక్కడ ప్యాసివ్ వాయిస్లో వైగా మారుతుంది వై వర్ గివన్ నైస్ ప్రెజెంట్స్ బై దెమ్ ఇలా మనము డైరెక్ట్ ఆబ్జెక్ట్ తీసుకొనైనా మనం ఆన్సర్ రాయొచ్చు ఎగ్జామినేషన్లో ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ తీసుకొనైనా రాయొచ్చు మీరు ఎలా రాసినా మీకు మార్కు అవార్డ్ చేస్తారు నెక్స్ట్ ఫిఫ్త్ ఎగ్జాంపుల్ టాగూర్ రోట్ గీతాంజలి గీతాంజలి వాజ్ రిటన్ బై టాగూర్ సిక్స్త్ వన్
The principal announced the results. The results were announced by the principal. The doctor saved the patient. The patient was saved by the doctor. My father built this school. This school was built by my father. Shah Jahan built Taj Mahal. Taj Mahal was built by Shah Jahan. The villagers saved many passengers. Many passengers were saved by the villagers. In the same way, so you can do the following examples, then only you can get good command over the simple past tense. Okay friends, ee video meeku nachinatlayite like cheyandi, share cheyandi, alage subscribe chesi pakkanunnetuvanti bell icon click cheyandi. Thank you for watching.